కరోనా నిబంధనలు పాటించడంలో ప్రజలు నిర్లక్ష్యం వహిస్తుండడం ఆందోళన రేకెత్తిస్తోంది. దీంతో చాలా ప్రాంతాలు తెలియకుండా వైరస్ హాట్స్పాట్ సెంటర్లుగా మారిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటి పరిస్థితి నెలకొంది. నిబంధనలు ఏమాత్రం లెక్కజేయకుండా ప్రజలు రోడ్లపైకి వస్తుండటంతో కేసులు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. జిల్లాలో వారం రోజులుగా చూసుకున్నట్లయితే కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో అయితే కరోనా కేసులు పెరగడానికి కారణాలు ఏంటనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనం మార్కెట్కు రావడం జరిగింది. ప్రస్తుతం ఈ రైతు బజార్లో చూసుకున్నట్లయితే జనసమర్థత ఎక్కువగా ఉంది. అదేవిధంగా కుప్పలు తప్పలుగా జనం మాత్రం గుమిగుడుతున్న పరిస్థితి మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. విజువల్స్లో అయితే కొంతమంది మాస్కులు ధరించిన బాధ్యతగా మాస్కులు ధరిస్తే మరికొంతమంది మాత్రం మాస్కులు ధరించడం లేదు మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే రైతు బజార్లో కూరగాయలు విక్రయించే వాళ్ళు అదేవిధంగా వచ్చిన వాళ్ళు సైతం కొంతమంది మాస్కులు ధరించని పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. ఇంత గుంపులు గుంపులుగా తరలి రావడం అదేవిధంగా దీనివల్ల కరోనా హాట్స్పాట్స్గా మారే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే కరోనా కమ్యూనిటీ స్ప్రెడ్ అయిందని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వైద్య ఆరోగ్య శాఖ అయితే దీనికి సంబంధించిన కేసుల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కొంతమంది ఇక్కడ ఉన్నారు, మీరు ఒకరు మాస్క్ ధరించారు, కొంతమంది మాస్క్ ధరించకుండా వస్తున్న పరిస్థితి కరోనా పెరుగుతుంది. అందరూ అందరికీ అనౌన్స్మెంట్ చేస్తున్నారు రైతు బజార్ తరపు నుంచి, తప్పకుండా మాస్క్ లేని ఎంటర్ కానీయద్దని మార్కెట్ ఈడీ కమిటీ ఈడీ సార్ నుంచి కూడా, మార్కెట్ సిబ్బంది నుంచి, రైతు బజార్ స్టాఫ్ నుంచి కూడా తప్పకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే వీళ్ళు చెప్తున్నారు అయితే మాస్కులు కొంతమంది అయితే ధరిస్తున్నారు అని చెప్తున్నారు. చాలామంది ధరించిన పరిస్థితి ఏమైంది తమ్ముడు? కొంతమంది మాస్క్ పెట్టుకుంటా ఇక్కడ వీళ్ళు వంకాయలు మాస్క్ లేదు ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి. తిరుపతి మాస్క్ పెట్టుకోలేదు మాస్క్ పెట్టుకోవాలి మాస్క్ ఉన్నాయి పెట్టుకోని వాళ్ళకి పెట్టుకోవాలని చెప్తాం కదా, పెట్టుకోవాలని చెప్తాం. ఇప్పటికే కరోనా పెరిగిపోతుంది. అవునవును ప్రస్తుతం అయితే ఇది చూసుకోవచ్చు. చాలామంది అంటే కొంత ఎక్కువ శాతం అయితే మాస్కులు ధరిస్తున్నారు, కొంతమంది మాత్రం మాస్కులు ధరించని పరిస్థితి మనం ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు. అయితే కరోనా ఇటు మహారాష్ట్రలో ఒకవైపు కర్ఫ్యూ కొనసాగుతుంది, కొన్ని చోట్ల ఆంక్షలు కొనసాగుతున్నాయి. మాస్క్ పెట్టుకోలే కదా కరోనా వస్తే పెట్టుకుంటున్నా మాస్క్. ఇప్పుడు చెమట ఒరుతుంది అని పెట్టుకుంటాను. ఒరుతుంది భయం లేదు, విచ్చల విడిగా మాస్క్ లేదేం లేదు, గుంపులు గుంపులు ఉంటున్నారు, భయమే లేదు అసలు. వాళ్ళ నిర్లక్ష్యంతో ఇది మరీ అటాక్ చేస్తున్నది. ఏమాత్రం భయం ఉండి మన ఉంటే ఇట్లా ఉండరు. అదే వాళ్ళకి వస్తే వరకు తెలియదు, వాళ్ళకి వస్తే అప్పుడు అరే మనం జాగ్రత్త ఉండాలనేది ఉంటుండే. ఆ భయం లేదు ఏం లేదు, ఇట్లా విచ్చలవాడు ఏవట్టే కరోనా వ్యాప్తి అవుతున్నది. అదే స్ట్రిక్ట్ ఉండి అందరు మాస్క్ ధరించి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మాత్రం కంట్రోల్ అవుతుంది. ఇక్కడ డిస్టెన్స్ చేస్తలేరు, అదే మరి భయం లేదు వాళ్ళకు. కొంచెం పోలీస్ వాళ్ళు వచ్చి తిరిగి చేస్తే కంట్రోల్ చేస్తే మాత్రం మామూలుగా కంట్రోల్ అవుతుంది. వాళ్ళు అసలు పోలీస్ వాళ్ళు కూడా తెలియరు, ఇక్కడ నాలుగు రోజులు అడావుడి చేస్తారు మర్రా మర్చిపోతారు. అదే ఇంత ముందు నేతలైతే కొంచెం స్ట్రిక్ట్ ఉండాను, అలా ఉంటే మాత్రం 100% కంట్రోల్ అవుతుంది. ఎంతకంటే ఏం చెప్పలేము వాళ్ళకు, అందరికీ తెలుసు చెయ్యాలంటారు మరో దూరం ఉండాలంటారు మరి అంతే మామూలుగా. ఆదిలాబాద్ జిల్లా ఏదైతే మహారాష్ట్రకు సరిహద్దులో ఉంటుంది కాబట్టి మహారాష్ట్ర సరిహద్దులో అత్యధిక కేసులు నమోదవుతున్న నేపథ్యంలో కరోనా సంఖ్య కేసుల సంఖ్య మన దగ్గర సైతం పెరుగుతుంది. బార్డరింగ్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ సైతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కాస్త భయాందోళన వ్యక్తమవుతుంది. వైద్య ఆరోగ్య శాఖలో కలవరం మొదలవుతుంది. ఈ నేపథ్యంలో జనసమర్థత ఉండే ప్రాంతాలు, జనసమర్థత ప్రాంతాలతో పాటు మార్కెట్ల ఏరియాలో, అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ల వద్ద, అదేవిధంగా రైతు బజార్ల వద్ద జనం కిటకిటలాడడం, అదేవిధంగా కొంతమంది మాస్కులు ధరించకపోవడం మూలంగా ఈ కరోనా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ అయితే చెప్తుంది. ఈ నేపథ్యంలో మనం వచ్చి చూసాం కాబట్టి చాలా చోట్ల చాలామంది కొంతమంది మాస్కులు ధరించే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. దీనివల్ల అంటే ఒక్కరి నిర్లక్ష్యం మిగతా వాళ్ళ అందరికీ కరోనాను వ్యాప్తి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ కరోనా నిబంధనలు పాటించాలని మనము ఆశిద్దాం. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ ఆదిలాబాద్.